అందరికీ నమస్కారం ఈరోజు మన గుంటూరు జిల్లాలో లాక్డౌన్ సందర్భంగా కొన్ని ఏరియాస్లో కంటైన్మెంట్ క్లస్టర్సు కంటైన్మెంట్ జోన్స్ ప్రకటించడం జరిగింది దీని మీద చాలామంది ఈ మధ్య వచ్చిన గైడ్లైన్స్లో చాలా రిలాక్సేషన్స్ ఇచ్చారు కదా ఏమేమి రిలాక్సేషన్స్ వర్తిస్తాయి గుంటూరు జిల్లాలో అని చెప్పి చాలామంది అడుగుతు అడగటం జరుగుతూ ఉంది దాని గురించి జిల్లా ప్రజలందరికీ కూడా క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన గైడ్లైన్స్కి అనుగుణంగా ఈ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్సు ఎవరెవరు ఎక్కడెక్కడ ఓపెన్ చేసుకోవచ్చు ఎంత టైం వరకు ఓపెన్ చేసుకోవచ్చు అనే దాని మీద చాలా వివరంగా వివరాలతో కూడినటువంటి సర్క్యులర్ ఇచ్చారు ఆ సర్క్యులర్ ప్రకారం మన జిల్లాలో కొన్ని కంటైన్మెంట్ క్లస్టర్స్ ఉన్నాయి కంటైన్మెంట్ క్లస్టర్స్ అంటే ఎక్కడైనా కేసులు ఒక పది అంతకంటే ఎక్కువ ఉంటే కంటైన్మెంట్ క్లస్టరు ఆ కేసులు ఉన్న ప్రాంతానికి చుట్టుప్రక్కల ఐదు వందల మీటర్ల పెరిమీటర్ ఉంటుంది ఆ ఏరియా అంతా కంటైన్మెంట్ క్లస్టర్ అంటారు అదే పది కేసుల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఇంకొక ఐదు వందల మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది ఈ రెండింటినీ కలిపి కంటైన్మెంట్ జోన్ అంటారు కంటైన్మెంట్ క్లస్టర్ ప్లస్ కంటైన్మెంట్ జోన్ విల్ బి కంటైన్మెంట్ క్లస్టర్ ప్లస్ బఫర్ జోన్ విల్ బికమ్ కంటైన్మెంట్ జోన్ ఈ కంటైన్మెంట్ జోన్స్లో ఎటువంటి అనుమతులు ఉండవు అలాగే ఈ కంటైన్మెంట్ జోన్స్ బయట ఉన్న వాటిల్లో అన్ని రకాలైన వాటిని కూడా అనుమతిస్తారు చాలా వరకు అంటే ఎంహెచ్ఏ గైడ్ లైన్స్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుమతిస్తారు ఇప్పుడు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ సంబంధించినంతవరకు కూడా కంటైన్మెంట్ జోన్లో అంటే కోర్ ఏరియా అండ్ బఫర్ జోన్ ఈ రెండిట్లోనూ ఎటువంటి ఆపరేషన్స్ ఉండవు కానీ మనకి మొదటి నుంచి కూడా గుంటూరులో బఫర్ జోను కంటైన్మెంట్ క్లస్టర్స్ మొదటి నుంచి ఉన్నాయి వాటిల్లో ఏం చేంజ్ లేదు మొదటి నుంచి మనం బఫర్ జోన్లో ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు నిత్యావసర నిత్యావసరాలు అమ్మే వాటిని అలాగే కూరగాయల దుకాణాలని పర్మిట్ చేస్తూ ఉన్నాం అది కంటిన్యూ అవుతుంది బఫర్ జోన్స్లో ఇవాళ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు కాకుండా ఆరు నుంచి పది గంటల వరకు ఈ షాప్స్ని నిల్వ చేస్తాం నిత్యావసరాలు సరుకులు అమ్మే వాటిల్ని అలాగే కూరగాయల దుకాణాలని మిగతా అన్ని ప్లేస్లలో జిల్లాలో ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్స్ కాకుండా కంటైన్మెంట్ జోన్స్ కాని ప్రదేశాలలో ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు తెరుచుకోవచ్చు సాయంత్రం ఏడు గంటల నుంచి మళ్ళీ ఉదయం ఏడు గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది కాకుండా ఫార్మసీస్ అంటే మందులు అమ్మే దుకాణాలు మందుల షాపులు అమ్మే దుకాణాలు ఇరవై నాలుగు బై ఏడు బఫర్ జోన్స్లోనూ అలాగే మిగిలిన ప్రదేశాలన్నింటిలోనూ తెరుచుకొని ఉంచవచ్చు అర్బన్ ఏరియాస్లో ఈ షాప్స్ ఎంతవరకు తెరుచుకోవచ్చు అంటే కాలనీ షాప్స్ ఏదైనా ఒక కాలనీ ఉంటే ఆ కాలనీలో ఒక స్టాండ్ లోన్ షాప్ ఉంటుంది అది ఓపెన్ చేసుకోవచ్చు రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఉంటాయి అపార్ట్మెంట్లు కానివ్వండి గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి వాటిలో ఉండే షాప్స్ అవి ఓపెన్ చేసుకోవచ్చు స్టాండ్ లోన్ షాప్స్ ఉంటాయి ఎక్కడైనా ఒకటి షాప్ అలా ఉంటుంది ఆ షాప్ వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు ఇదివరకు ఇలాగానే సినిమా థియేటర్లు కానివ్వండి షాపింగ్ మాల్స్ కానివ్వండి జిమ్నేషియమ్స్ కానివ్వండి స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కానివ్వండి థియేటర్స్ బార్సు ఆడిటోరియాను అసెంబ్లీ హాల్సు సిమిలర్ ప్లేసెస్ ఆఫ్ లార్జ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ ఓపెన్ చేయొచ్చు కానీ వితౌట్ ఆడియన్స్ అంటే ఆటలాడొచ్చు కానీ దానికి చూసే వాళ్ళు ఎవరు ఉండకూడదు ఐపీఎల్ మ్యాచెస్ ప్లే చేసుకోవచ్చు కానీ వితౌట్ ఆడియన్స్ ఇట్ కెన్ బి టెలికాస్ట్ లైవ్ హోటల్స్ రెస్టారెంట్స్ అదర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ అన్నీ కూడా నాట్ పర్మిటెడ్ కానీ ఏ హోటల్స్ అయితే కుకింగ్ చేస్తున్నాయో మా సిబ్బంది కోసం కానివ్వండి హాస్పిటల్స్లో ఉన్న సిబ్బంది కోసం కానివ్వండి క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న సిబ్బంది కోసం కానివ్వండి గవర్నమెంట్ కోసం పనిచేసే సిబ్బంది కోసం కానివ్వండి ఎవరైతే పనిచేస్తున్నారో రైల్వే స్టేషన్స్లో బస్ డిపోస్లో క్యాంటీన్సు మాత్రం ఓపెన్ ఉండవచ్చు అలాగే కొన్ని రెస్టారెంట్స్కి టేక్అవే ఫెసిలిటీ ఉంటుంది టేక్అవే ఫెసిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం టేక్అవే ఫెసిలిటీ మాత్రం ఓపెన్ చేసుకోవచ్చు అలాగే ఫుట్వేర్ అంటే షూస్ చెప్పల్స్ అమ్మే దుకాణాలకు కానీ గోల్డ్ జ్యువెలరీ అమ్మే దుకాణాలకు కానీ క్లాత్ గార్మెంట్ స్టోర్స్ వాటికి కానీ అనుమతి లేదు ఎక్కడా కూడా అనుమతి లేదు జిల్లాలో నాట్ ఓన్లీ కంటైన్మెంట్ జోన్స్ జిల్లాలో ఎక్కడా కూడా ఈ మూడు రకాలైన దుకాణాలు తెరవడానికి అనుమతి లేదు ఇలా తెరిచినప్పుడు కొన్ని రూల్స్ కూడా పెట్టింది గవర్నమెంట్ ఏంటంటే సోషల్ డిస్టెన్స్ ఆఫ్ సిక్స్ ఫీట్ కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి అక్కడికి వచ్చే కస్టమర్సు ఎప్పుడైనా ఏదైనా ఒక టైంలో ఐదు మంది కంటే ఎక్కువ మంది ఈ షాపుల ముందు ఉండకూడదు అలాగే షాపుల్లో ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రెంగ్త్తోనే పనిచేయాలి వాళ్ళ ఫుల్ స్ట్రెంగ్త్ ఉపయోగించుకొని పనిచేయడానికి వీల్లేదు అలాగే షాప్స్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి కస్టమర్స్కి అలాగే వాళ్ళ షాప్లో ఉన్న పనిచేసే వాళ్ళకి సపరేట్ ఎంట్రీస్ సపరేట్ ఎగ్జిట్స్ ఉండాలి అలాగే ఈ బిల్లింగ్ కౌంటర్స్ ఉంటాయి మనకి ఇప్పుడు విజేత లాంటి వాటిల్లో మల్టీ బిల్లింగ్ కౌంటర్స్ పెట్టమంటే అంటే ఎక్కువ బిల్లింగ్ కౌంటర్స్ పెట్టమ సో దాట్ ఏ బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఐదుగురు గంట ఎక్కువ ఉండకూడదు బట్ దట్టు సిక్స్ ఫీట్ డిస్టెన్స్లోనే నుంచవ్వాలి వాళ్ళు దానికోసం వాళ్ళు షాపు లోపల షాపు బయట కూడా సర్కిల్స్ ఏర్పాటు చేసి అందులో ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత వాళ్ళదే షాప్ ఓనర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ దిస్ ఫిజికల్ డిస్టెన్స్ బై ది కస్టమర్స్ అలాగే షాపులో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళు లోపలికి రాబోయే ముందు వాళ్ళ హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవాలి గ్లౌస్ వేసుకోవాలి ముఖానికి మాస్క్ తగిలించుకోవాలి అలాగే వాళ్ళు షాపులో పనిచేసే వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎంప్లాయీస్కి ఎవరికైనా కోవిడ్ నైన్టీన్ లైక్ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని రానివ్వకూడదు డ్యూటీకి ఇమీడియట్గా వాళ్ళని టెస్టింగ్ కోసం పంపించాలి అలాగే కస్టమర్స్ ఎవరైనా మాస్కులు లేకుండా వెళితే వాళ్ళకి సర్వీస్ డినై చేయాలి నో బడి ఈజ్ అలౌడ్ వితౌట్ ఎ మాస్క్ నో మాస్క్ నో ఎంట్రీ అని చెప్పి ఒక స్టిక్కర్స్ తయారు చేసాం మేము రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి అవి అందరికీ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసాం అలాగే వాళ్ళని కూడా కొన్ని స్టిక్కర్స్ తయారు చేసుకోమని చెప్పాం నో మాస్క్ నో సేల్స్ మాస్క్ వచ్చి తీసు మాస్క్ లేకుండా వస్తే యూ విల్ నాట్ బి గివెన్ ఎనీథింగ్ అలాగే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎంకరేజ్ చేయమని చెప్పాం యూపీఐ క్యాష్లెస్ యూపీఐ భీమ్ యూపీఐ ఇలాంటివి ఇంటర్నెట్ బ్యాంకింగ్ టచ్లెస్ కార్డ్స్ ఉన్నాయి కార్డ్స్ మీద క్రెడిట్ కార్డ్స్ మీద లోపల పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇలా అంటే సరిపోతుంది దానిలోంచి డెబిట్ అయిపోతుంది అలాంటి కార్డ్స్ ఎంకరేజ్ చేయమని చెప్పాం అలాగే శానిటైజేషన్ ఆఫ్ ఆల్ ఎంట్రీ పాయింట్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఆల్ ఎలివేటర్స్ లిఫ్ట్లు లిఫ్ట్ బటన్స్ ఈ డోర్ హ్యాండిల్స్కి అలాగే స్విచ్లకి లిఫ్ట్ స్విచ్లకి అన్నింటికి కూడా రెడ్ ఇంక్తో రెడ్ పెయింట్ వేయమని చెప్పాం సో దాట్ దాన్ని టచ్ చేయబోయే ముందు వీళ్ళకి గుర్తొస్తుంది అరే శానిటైజేషన్ చేసుకొని నేను టచ్ చేయాలి అని చెప్పి లేదా అది టచ్ చేసిన తర్వాత కనీసం మన హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవాలని చెప్పి అందరికి గుర్తొచ్చే విధంగా వాటన్నిటికీ రెడ్ కలరింగ్ వేయమని చెప్పాం అలాగే అన్ని షాప్స్ రోజు పొద్దున్న సాయంత్రం డిజిన్ఫెక్షన్స్తో క్లీన్ క్లీన్ చేయాలి లేకుండా టాయిలెట్స్ కూడా గంటకొకసారి డిజిన్ఫెక్టెంట్తో క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది ట్రయల్ రూమ్స్ అనేవి ఉండవు ఎలాగో మన క్లాత్ షాప్స్ లేవు కాబట్టి ట్రయల్ రూమ్స్ షెల్ బి క్లోజ్డ్ ఒక డిస్ప్లే బోర్డు ప్రతి షాపు బయట పెట్టమని చెప్పాం ఐదుగురు కంటే ఎక్కువ మందికి అనుమతి లేదు ఒకేసారి ఐదుగురు కంటే ఎక్కువ మందికి అనుమతి లేదని బోర్డులు పెట్టమని చెప్పాం అలాగే ఆ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాం మీడియా వారు డౌన్లోడ్ చేసుకున్నారో మళ్ళీ నాకు తెలియదు డౌన్లోడ్ చేసుకోండి మీరు కూడా చేసుకోకపోతే అలాగే సాధ్యమైనంత వరకు షాపింగ్కి అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళు కానివ్వండి పది ఏళ్లలో పిల్లల్ని కానివ్వండి ఎలా చేయొద్దు అని చెప్పి చెప్తున్నాం సో అలాగే బార్బర్ షాప్స్ కూడా తీసుకోవచ్చని ఉంది నాన్ కంటైన్మెంట్ జోన్స్లో కానీ పెద్ద పెద్ద బార్బర్ షాప్స్ హై బడ్జెట్ బార్బర్ షాప్స్ అని అనుకోండి కొన్ని ఉన్నాయి కదా మనకి హై బడ్జెట్ షాప్స్ వాటిల్లో అందరూ కూడా పీపీఈలు ధరించాలి శానిటైజర్స్ మాస్కులు వేసుకోవాలి గ్లవ్స్ వేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు ప్రతి వచ్చిన ప్రతి కస్టమర్కి కొత్త క్లాత్ వాడాలి శానిటైజ్ చేసిన క్లాత్ వాడాలి చిన్న వాటిల్లో మాత్రం క్లీన్ మెటీరియల్స్ వాడమని చెప్పి చెప్తున్నాము అలాగే క్యాప్స్ పెట్టుకోవాలి మాస్కులు వేసుకోవాలి గాగుల్స్ పెట్టుకోవాలి వాళ్ళు ఫుల్ కవర్డ్ గౌన్ ఒకటి పెట్టుకోవాలి అలాగే ప్రతి ఫర్నిచర్ కూడా డిజిన్ఫెక్టెడ్ చేయాలి వాడిన ప్రతిసారి వాళ్ళు కూర్చున్న చైర్స్ కానివ్వండి వాళ్ళు వాడిన సిజర్సు ఇవన్నీ కానివ్వండి డిజఇన్ఫెక్టెడ్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళల్లో ఉన్న టాయిలెట్స్ బాత్రూమ్స్ అన్నీ కూడా ఒక గంటకోసారి కడుగుతూ ఉండాలి ఇవన్నీ ఫాలో ఫాలో అయితేనే వాళ్ళకి ఎలా చేస్తామని చెప్తున్నాం సో ఆల్ ది ఆఫీసర్స్ కన్సర్న్

వాళ్ళు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం పేషెంట్స్కి ఇవ్వాలి నాన్ కంటైన్మెంట్ జోన్స్లో ఓపీడీది కూడా తెలుసుకోవచ్చు నామూల్ సర్వీస్ నార్మల్ సర్వీసెస్ అన్నీ కూడా మనకి రెస్టోర్ అవుతాయి సో ఇది అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నది తర్వాత ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ కూడా నరసరావుపేట గుంటూరు మాచర్ల దాచేపల్లి ఈ డిపోల నుంచి వి నో ఆర్టీసీ సర్వీసెస్ అట్ ఆల్ గుంటూరు రెడ్ జోన్లో ఉంది అలా కంటైన్మెంట్ జోన్లో ఉంది పూర్తిగా నర్సరావుపేట పూర్తిగా కంటైన్మెంట్ జోన్లో ఉంది మాచర్ల పాట్లీ ఉంది అలాగే దాచేపల్లి ఫుల్గా ఉంది ఇక్కడ నుంచి వేరే గుంటూరు నుంచి దాచేపల్లి కానీ గుంటూరు నుంచి మాచర్ల కానీ గుంటూరు నుంచి నర్సరావుపేట కానీ ఇలాంటి బస్ సర్వీసులు ఉండవు గుంటూరు నుంచి నరసరావుపేట నుంచి బస్ సర్వీసులు స్టార్ట్ కావు వేరే డిపోస్ నుంచి ఇంకా వేరే డిపోస్కి బస్ సర్వీసెస్ ఉంటాయి అందరు దయచేసి ప్రణాళికలు గమనించాలి ఇవాళ ప్రొద్దున కూడా కొంతమంది గుంటూరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినట్టు కనపడతామని తెలుస్తూ ఉంది నాకు బస్ సర్వీసులు మొదలైన అని చెప్పి గుంటూరు నుంచి ఇప్పుడప్పుడే మొదలు కావు వేరే జిల్లాలో ఉన్న వేరే డిపోలు ఉన్నాయి రేపల్లి కానివ్వండి బాపట్ల కానివ్వండి చిల్కలూరుపేట కానివ్వండి తెనాలి కానివ్వండి ఇలాంటి డిపోస్ ఉన్నాయి అలాంటి డిపోస్ నుంచి స్టార్ట్ అవుతాయి పాయింట్ టు పాయింట్ ఉంటుంది ఒక చోట ఎక్కితే ఇంకొక చోట దిగడం అంతవరకు మధ్యలో ఎవరిని ఎక్కించుకునేది అంటూ ఉండదు ఇది ఆర్టీసీ వార్త డిస్కస్ చేయడం జరిగింది

అక్కడ మీరు క్లిక్ చేస్తే అందులో ఏమేమి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయనేది వస్తుంది దాంట్లో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు దానిలో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట టు సే అండ్ థ్యాంక్ యూ ఎస్పీ గారు రూరల్ ఎస్పీ గారు అర్బన్ ఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు ఆర్టీసీ ఆర్ఎం గారు మలబడ్డచ్చా బాబు చెప్పాను కదా నేను ఇంతకుముందే బఫర్ జోన్ ఇస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మోర్ దాన్ టెన్ కేసెస్ ఉన్న ఏరియాస్లో కోర్ ఏరియా విల్ బి ఫైవ్ హండ్రెడ్ ఫ్రామ్ ది కేసెస్ వేర్ ది కేసెస్ ఆర్ దేర్ అండ్ అదర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ విల్ బి బఫర్ జోన్ అంటే వన్ కిలోమీటర్ టోటల్గా మ్యాక్సిమమ్ అది అలాగే టెన్ కేసెస్ కంటే తక్కువ ఉన్న ఏరియాల్లో కోర్ ఏరియా ఈజ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ దట్ కేసెస్ దట్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ద కేసెస్ అండ్ బఫర్ జోన్ విల్ బి అనదర్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ ది కోర్ ఏరియా దాన్ని బట్టి చూసి మనం బ్యాంకులో మ్యాప్లో అంతా చేస్తే ఎంత గుంటూరు సిటీ జయదర్ ఇన్ కంటైన్మెంట్ జోన్ కంటైన్మెంట్ క్లస్టర్ ఆర్ ఎ బఫర్ జోన్ ఓకే లేవు కొన్ని పాతూరు పొత్తూరు పొత్తూరు తప్ప ఇంకేం లేదు అంటే కొన్ని మొన్న డీనోటిఫై చేస్తాం కంటైన్మెంట్ క్లస్టర్స్గా డీనోటిఫై చేస్తాం ఈ ఆటోనగర్ అని గోరంట్ల అని మంగళదాస్ నగర్ అని ఇలాంటివి వాటినిట్లో ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఫెసిలిటీ ఇంతకుముందు వాళ్ళు ఆరు టు నైన్ కూడా బయటికి వాళ్ళు కాదు ఇప్పుడు ఆరు సిక్స్ టు టెన్ చేసాం మనం సిక్స్ టు టెన్ ఇప్పుడు వాళ్ళు కూడా బయటికి రావచ్చు షాపింగ్ చేసుకోవడానికి టూ టైంలో కూడా కొన్ని కేసులు వచ్చినాయి కదా అందుకోసం డీనోటిఫై అయిపోయిందంటే అర్థం ఏంటంటే కంటైన్మెంట్ క్లస్టర్ డీనోటిఫై అయింది బఫర్ జోన్లో అవి ఇంకా కవర్ అయిపోతుంది అంతా కవర్ అయిపోతుంది మొత్తం కవర్ అయింది ఆల్రెడీ మేము మీకు కంటైన్మెంట్ జోన్ వివరాలన్నీ కూడా అందజేసాం మీకు అందరం నమస్కారం సార్ చాలా డీటెయిల్గా ఉన్నారు కలెక్టర్ గారు గుంటూరు అర్బన్కి వచ్చేసరికి గుర్తుంచుకోవాల్సింది ఏమంటే గుంటూరు సిటీ ఇఫ్ యూ టేక్ ఇది మొత్తం కూడా కంటైన్మెంట్ జోన్లో ఉంది సో ఏ రకమైన రిలాక్సేషన్స్ లేవు ఒకే ఒక రిలాక్సేషన్ ఏమంటే ఆరు నుంచి తొమ్మిది బదులు ఆరు నుంచి పది దాకా ఎలా చేయడం జరుగుతుంది ఈవెన్ ఆర్టీసీ బస్సులు కూడా నడవవు ఇది చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి సిమిలర్లీ తాడేపల్లి కూడా మోస్ట్ ఆఫ్ ది టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా బఫర్ జోన్లోకి వస్తుంది సో ప్రాక్టికల్గా తాడేపల్లి కూడా గుంటూరు టౌన్ లాగే ఆల్ రిస్ట్రిక్షన్స్ విల్ అప్లై పార్ట్లీ మంగళగిరిలో కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి బఫర్ జోన్లోకి వస్తుంది అక్కడ కూడా అప్లై కావు మిగిలిన అన్ని ప్లేసెస్లో గుంటూరు అర్పడికి వస్తారు మిగిలిన అన్ని ప్లేసెస్లో కూడా సెవెన్ ఏఎం టు సెవెన్ పిఎం ఉంటుంది కాలనీ షాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి తర్వాత ఎక్సెప్ట్ జ్యువెలరీ తర్వాత మన క్లాత్స్ ఫుట్వేర్ ఈ మాత్రం తప్ప మిగిలి కూడా ఓపెన్ అవుతాయి సెవెన్ టు సెవెన్ ఉంటాయి ఇవన్నీ కూడా సో దయచేసి గమనించాలి గుంటూరు సిటీలో ఏ రకమైన ఎగ్జామిషన్స్ లేవు ఒక గంట సడలింపు ఆరు నుంచి తొమ్మిది బదులు ఆరు నుంచి పది దాకా ఈ మెసేజ్ మీ ద్వారా క్లియర్గా పోవాలి ఈరోజు చాలామంది వచ్చేసారు రోడ్డు మీదకి అందరికీ మైకులు పెట్టి చెప్పి చెప్పి పంపిస్తూ ఉన్నారు మా వాళ్ళు సో ఇది ఒక క్లారిటీ ఉండాలి రెండోది నాన్ ఎసెన్షియల్ షాప్స్ ఏవైతే ఓపెన్ అవుతాయో వీటన్నీ కూడా ఆర్డ్ అండ్ ఈవెంట్ ఆల్టర్నేటివ్ షాప్స్ ఓపెన్ చేయాలి ఆల్టర్నేటివ్ డేస్ ఓపెన్ చేయాలి ఒకరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెబ్రోలోనో వట్టి చెరుకూరులోనో లేదంటే మనకి మంగళగిరిలో మిగిలిన టౌన్లోనో ఇట్లా తీసుకుంటే మనం నాన్ ఎసెన్షియల్ షాప్స్ ఏవైతే మనం ఓపెన్ చేస్తున్నామో అవి ఈవెన్ అండ్ ఆర్డ్ ఒకరోజు కొన్ని షాప్స్ ఒకరోజు కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తారు ఆల్టర్నేటివ్ డేస్లో ఆర్డ్ అన్నీ ఒకరోజు ఓపెన్ చేస్తారు ఈవెన్ ఒకరోజు ఓపెన్ చేస్తారు అది లోకల్గా వాళ్ళు లోకల్ ఆఫీసర్స్తో కలిసి డిసైడ్ చేసుకోవచ్చు తర్వాత మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్ అయితే నాట్ పర్మిటెడ్ ఓన్లీ కాలనీలో ఉన్న షాప్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఉండే షాప్స్ మాత్రమే పర్మిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉండే షాపులు పర్మిటెడ్ కాదు స్టాండర్లో షాప్స్ కూడా పర్మిట్ ఉంటాయి అలాగే మూమెంట్ ఆఫ్ పబ్లిక్ వచ్చేసరికి మళ్ళీ అగైన్ గుంటూరు నుంచి మేము మా చెబ్రోల్లో మా షాప్ ఓపెన్ మేము కాబట్టి నేను రోజు గుంటూరు నుంచి పోయేస్తా ఇది కుదరదు గుంటూరు నుంచి అగైన్ ఆల్ ద మూమెంట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఇంతకుముందు ఎట్లా అయితే గుంటూరు టౌన్ నుంచి మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాము గుంటూరు టౌన్లోకి రావడానికి లేదు బయటికి పోవడానికి లేదు సో మా షాప్ మేము చిల్కూరు బయటలో ఓపెన్ చేసాం కాబట్టి నేను రోజు పోయేస్తాను మా మాకు జనరల్గా రోజు వచ్చే డిమాండ్ ఇది మా పొగాకు ఉంది ఎక్కడ వెళ్ళి రోజు బిజినెస్ చూసుకోవాలి వంద మంది వర్కర్స్ ఉన్నారని చెప్తారు ఎవరిన వెళ్ళదలుచుకొని అక్కడ విడిపోయి ఉండండి వీళ్ళు పర్మిట్ వన్ టైం అక్కడే ఉంటారు వెళ్ళి అంతే తప్ప గుంటూరు నుంచి రోజు పోయొచ్చేది లేదు వర్కర్స్ పోయేదానికి లేదు తర్వాత మేనేజ్మెంట్ కానీ ఓనర్స్ కానీ పోయేదానికి లేదు తర్వాత చాలా చోట్ల షాప్ ఓనర్స్ చెప్తున్నారు మేము డిస్టెన్సింగ్ మేము అట్లా చేయిస్తాం సోషల్ డిస్టెన్సింగ్ అని గవర్నమెంట్ ఆర్డర్లు చాలా క్లియర్గా ఉంది ప్రతి షాపు ముందు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసే బాధ్యత షాప్ ఓనర్దే చేయలేకపోతే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఒక మనిషిని పెట్టుకుంటే అవసరమైతే అక్కడ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టాఫ్తోనే పనిచేయమన్నారు సో ఒక మనిషిని బయటకు యూస్ చేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోవచ్చు షాపు వాళ్ళందరూ దయచేసి ఇందులో కోఆపరేట్ చేయాలి తప్పదు ఎందుకంటే ప్రతి షాపు దగ్గర పోలీసులు వచ్చి ఎన్ఫోర్స్ చేయడం అనేది అయ్యే పని కాదు సో ప్రతి షాపు దగ్గర కూడా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం షాపు ఓనర్ బాధ్యత తర్వాత చాలామంది అడుగుతున్నారు రెస్టారెంట్స్ గురించి రెస్టారెంట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ గుంటూరు సిటీలో నాట్ ఈవెన్ డోర్ డెలివరీస్ మిగిలిన చోట్ల డోర్ డెలివరీస్ చేసుకోవచ్చు వెరాజ్ గుంటూరు సిటీలో ఈవెన్ రెస్టారెంట్స్ అనేది క్లోజ్ అనేది లేదు ఓపెన్ అనేది లేదు సిమిలర్లీ సెల్యూన్స్కి వచ్చేసరికి గుంటూరు సిటీలో లేదు మిగిలిన చోట్ల ఎక్కడైతే ఎక్కడైతే పర్మిట్ చేసిన ఏరియాస్ ఉన్నాయో గుంటూరు తాడేపల్లి అన్న కాకుండా మిగిలిన చోట్ల రిస్ట్రిక్షన్స్ క్లియర్గా ఉన్నాయి హై ఎండ్ షాప్స్ అయితే పీపీ వేసుకుని అన్నీ చేయాలి ఈవెన్ లో ఎండ్ షాప్స్ కూడా ఖచ్చితంగా మాస్క్ గ్లౌస్ క్యాప్ అన్నీ పెట్టుకొని ఎవ్రీ సర్వీస్కి డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటూ సీట్స్ చేయాలి దానికి ఒక ఎస్ఓపి కూడా గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నారు బార్బర్ షాప్స్ వేరేస్ ఇన్ గుంటూరు ఇట్స్ నాట్ పర్మిటెడ్ తర్వాత ఏవైనా గుంటూరు టౌన్లో అగైన్ ప్రైవేట్ ఆఫీసెస్ నాట్ పర్మిటెడ్ వేరేస్ ఇన్ ద అదర్ ఏరియాస్ పర్మిటెడ్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టాఫ్ ఇంకా వీలు తగ్గించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని ఆటలు ఇచ్చున్నారు క్లియర్గా అలాగే చాలా చార్లు గమనిస్తున్నామండి పదేళ్లలో పిల్లల్ని తీసుకొస్తున్నారు అరవై ఏళ్ళు పై దాటిన వాళ్ళని పట్టుకొస్తున్నారు ఇది నాట్ పర్మిటెడ్ ఎనీవేర్ ఎనీవేర్ ఈవెన్ పర్మిషన్స్ అన్ని ఉన్న చోట కూడా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ పదేళ్ల లోపు పిల్లలు కానీ బయటికి రాకూడదు షాపుల్లో కూడా రానివ్వకూడదు షాప్ ఓనర్స్ బాధ్యత కూడా ఎవరిని రానివ్వద్దు పెద్దవారిని అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ పదేళ్ళు పిల్లలు కానీ రానివ్వద్దు తర్వాత రిలీజియస్ యాక్టివిటీస్ కానీ యాజ్ యూజువల్ టెంపుల్స్ మాస్క్స్ చర్చెస్ అవన్నీ కూడా ఏది పర్మిషన్ లేదు రైట్ నావు సిమిలర్లీ రిలీజియస్ యాక్టివిటీస్ కూడా ఇంట్లో కూర్చుని యాబా చేసుకుంటే ఏం చేసుకుంటా ఐదు వందల మంది పిలుస్తాం వంద మంది పిలుస్తాం అనేది లేదు సో యాజ్ ఫార్ యాజ్ గుంటూరు అర్బన్ ఈస్ కాన్సంట్ గుంటూరు సిటీ అండ్ తాడేపల్లి ఆర్ అగైన్ టోటల్లీ ద ఓల్డ్ సిస్టమ్ విల్ కంటిన్యూ అక్సెప్ట్ ఫర్ వన్ అవర్ రిలాక్సేషన్ వెరాజ్ అదర్ ప్లేసెస్ సెవెన్ టు సెవెన్ ఇవ్వడం జరుగుతుంది సెవెన్ తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది ఆల్ కొన్ని హైవే మీద మాత్రం దాబాల్లో టేక్అవేనే దాబాల్లో మళ్ళీ అక్కడ కూర్చొని సర్వింగ్ చేయడం లేదు అది హైవే మీద పోయే గూడ్స్ వెహికల్స్ కోసం వాళ్ళకి ఫుడ్ దొరకదనే ఉద్దేశంతో ఓపెన్ చేయడం జరిగింది లాస్ట్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నడుస్తున్నాయి ఓకే ఒక్క పాయింట్ మర్చిపోయింది ఏమంటే నమస్కారం ఇప్పుడు ఆల్రెడీ మన డిస్టిక్ కలెక్టర్ గారు అర్బన్ ఏజీ ఇన్ఛార్జి సార్ మాట్లాడడం జరిగింది మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ ఆల్రెడీ కవర్డ్ అయితే ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సు సంబంధించి తెనాలతో పాటు బాపట్లలో కూడా ఫ్రీగా మూవ్ అవుతాయి డిపో టు డిపో ఓన్లీ అలాగే సత్యనపల్లి సత్యనపల్లి టౌన్ అలాగే పిడుగురాళ్ళలో కూడా నర్సరాపేటకి ఒకటి మాత్రం ఇట్ విల్ నాట్ బి దేర్ అలాగే వినుకొండ చిల్హలూరు కూడా సర్వీసెస్ ఉంటాయి వేరే మన గురజాల సబ్ డివిజన్లో చూసుకుంటే దాచేపల్లి అండ్ మాచర్ల దాచేపల్లిలో మనకి ఆల్రెడీ అక్కడ కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి అది కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం తీసుకోవడం జరిగింది సో ది పాయింట్ టు పాయింట్ ట్రా ది ఫెసిలిటీస్ విల్ బి దేర్ అలాగే షాప్స్ విషయంలో కూడా షాప్స్ ఆల్రెడీ ఒకటికి డబల్ టూ టైమ్స్ చెప్పడం కూడా జరిగింది సోషల్ డిస్టెన్సు తర్వాత టైమింగ్ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఈవినింగ్ సెవెన్ పిఎం ఆఫ్టర్ సెవెన్ పిఎం తర్వాత ఇట్ లైక్ మనకి ఆర్డర్లో కూడా ఉండడం జరిగింది స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ రోడ్ల మీద ఎలా పడితే అలా తిరగడం అది ఉండదు లాక్డౌన్ అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఆఫ్టర్ సెవెన్ పిఎం టు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఏఎం వరకు దాని తర్వాత మళ్ళీ ఎసెన్షియల్ కమాడిటీసు నాన్ ఎసెన్షియల్ కమాడిటీసు షాప్స్ గ్రీన్ జోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే నా కంటైన్మెంట్ పాయింట్ కంటైన్మెంటు తర్వాత దాని చుట్టూ ఉండే బఫర్ ఏరియాకి సంబంధించి కలెక్టర్ గారు ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పడం కూడా జరిగింది అలాగే మేము ఆర్టీసీ ఆఫీసర్స్కి కూడా రిక్వెస్ట్ చేశాము ఎక్కడైతే ఆర్టీసీ డిపోస్లో ఉంటున్న ఎక్కువ పబ్లిక్ పాసింజర్స్ వస్తారో వారందరికీ కూడా కాస్త సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా కూడా వారు కూడా తెలియజేసేదానికి ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకున్నారు దీంతోపాటు ఇప్పుడు ఇందాక మన రామకృష్ణ సార్ ఆల్రెడీ తెలియజేయడం జరిగింది టేక్ అవే ఫుడ్ ఇలా ఫుడ్ పాయింట్స్ గుంటూరు రూరల్లో ట్వంటీ టూ పాయింట్స్ అయితే యాజ్ ఆన్ టుడే ఈజ్ గోయింగ్ ఆన్ ట్వంటీ టూ ప్లేసెస్లో అవే ఫుడ్ ఎక్కడ కూడా కూర్చుని తినడాలు ఇట్లాంటివి ఏమి ఇట్ విల్ నాట్ బి పర్మిటెడ్ బికాజ్ ఇన్ వ్యూ ఆఫ్ ది దిస్ కోవిడ్ నైంటీన్ అలాగే ఏదైతే షాప్స్ అలో చేయబడవో అవి అన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈ త్రీ టైప్స్ ఆఫ్ ది షాప్స్ అవి ఉన్నాయి జ్యువెలరీ గార్మెంట్స్ అండ్ ఫుట్వేర్ షాప్స్ విల్ నాట్ బి అలౌడ్ కొంతమంది ఏంటంటే దీనికి అసలు షాప్లే అలౌ చేయనివ్వలేదు అనే విధంగా కొంత వాట్సాప్లోనూ అక్కడ కూడా మెసేజ్లు పెడుతున్నారు దయచేసి అర్థం చేసుకుని ఇదంతా ప్రజా సంక్షేమ నిమిత్తం మనం అందరం కూడా పనిచేస్తున్నాం సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే సెలూన్ షాప్స్ కూడా ఇందులో హై బడ్జెట్ లో బడ్జెట్ టు షాప్స్గా రెండు కేటగిరీస్ ఉన్నాయి ఆ రెండు కేటగిరీలు కూడా దాని గురించి జీవోలో క్లియర్ కట్గా రాయడం జరిగింది అలాగే ఎసెన్షియల్ పాసెస్ ఎసెన్షియల్ పాసెస్ సంబంధించి ఓన్లీ స్టేట్ బోర్డర్ దగ్గర మనకి పొందుగల చెక్ పోస్ట్ ఉంది అక్కడ విత్ పాసెస్ అండ్ చెక్ చేసిన తర్వాత మేము పంపించడం కానీ లోపలికి రానివ్వడం కానీ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ అలాగే ప్రకాశం నుంచి మన డిస్టిక్కి బస్సెస్ ట్రావెలింగ్ అదే ఉంటుంది అట్ ద సేమ్ టైం పాసెస్ ఇష్యూ చేసే దాంట్లో కూడా మేము ఇప్పటివరకు దాదాపు మోర్ దెన్ త్రీ థౌజండ్ పాసెస్ హ్యాబీన్ ఇష్యూడ్ విత్ ఇన్ ద స్టేట్ సో మన గుంటూరు నుంచి బయటికి వెళ్ళేదానికి టిల్ ఫ్రమ్ ది ఏప్రిల్ టు ఇప్పటి వరకు ఏదైతే ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయో ఆ పరిస్థితుల్లోనే అందరూ రావాలి అప్పటివరకు కూడా లాక్డౌన్ నామ్స్ ఏదైతే ఉన్నాయో అందరూ కూడా దయచేసి సహకరించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ మొత్తం కెనాల్లో రెండు అర్బన్లో ఒకటి రెండు మూడు వచ్చాయి మొత్తం అందరికి నమస్కారం అండి ఈ ఆర్టీసీ బస్సెస్ ఆపరేషన్ సంబంధించిన వరకు మన కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పినట్టుగా ఇక్కడ మన జిల్లాలో పదమూడు డిపోల్లో కేవలం ఎనిమిది డిపోల నుంచి మాత్రమే ఆపరేషన్ ఉంటుందండి అది కూడా స్కెలిటన్ ఆపరేషన్ మెయిన్గా ఏంటంటే ఇది ప్రయాణికులందరూ కూడా విస్తృతంగా ప్రయాణించడానికి కాకుండా ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఒక చోట నిలబడిపోయినటువంటి వారు వేరే డిపోకి నీరెస్ డిపో కానీ వెళ్ళడానికి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రయాణికుల సౌకర్యార్థమే తప్ప విస్తృతంగా అందరినీ బయటకు వచ్చి ప్రయాణాలు చేయడానికి ఎంకరేజ్ చేయడం కోసం కాదండి దయచేసి మీ అందరి ద్వారా నేను ప్రయాణికులకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇది చాలా అత్యవసర పరిస్థితుల్లో వారు ప్రయాణం చేయవలసిన వారు మాత్రమే ఈ సౌకర్యం వినియోగించుకోవడానికి వీలుగా ఈ ఆన్లైన్ రిజర్వేషన్ ఫెసిలిటీ ఇది కూడా ఏంటంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కింద ప్లస్ బస్సులో కూడా కండక్టర్స్ అందుబాటులో ఉండరు వారందరికీ కూడా ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ బస్సులో ప్రవేశం ఉంటుంది రెండు సీట్లలో ఒక్కరిని మాత్రమే అలవ్ చేస్తాము అదేవిధంగా త్రీ సీటర్లో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే కూర్చోవడానికి వీలుగా ఉంటుంది దయచేసి ప్రయాణికులందరూ కూడా ఇవన్నీ ఈ సూచనలని కూడా గమనించి ఆన్లైన్లో రిజర్వేషన్ ఉన్నట్టు వారు మాత్రమే బస్ స్టేషన్కి వచ్చి అక్కడ కూడా ఈ భౌతిక దూరం అనేటువంటిది పాటిస్తూ కంపల్సరీగా వారు కూడా మాస్క్ ధరించి వారి పర్సనల్ శానిటైజేషను ఉన్నటువంటి వరకు వారు ఏర్పాటు చేసుకుంటే మంచిది డిపోలో కూడా మేము ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా బస్సులో ఎక్కేటప్పుడు కానివ్వండి బస్ స్టేషన్కి ఎస్పెషల్ బస్సెస్ అని కూడా ఎన్ రూట్ పాయింట్స్లో ఎక్కడ వారిని పికప్ చేసుకోవడం అనేటువంటిది ఉండదు పూర్తిగా ఆన్లైన్ రిజర్వేషన్ ఫెసిలిటీ ఉపయోగించుకుని బోర్డ్ చేయడానికి మాత్రమే ప్రయాణికుల సౌకర్యం ఉంటుంది వారు ఎక్కడైనా దారిలో దిగినా కూడా ఎక్కించుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి ఎన్ రూట్ ప్యాసింజర్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని నియరెస్ట్ బస్ స్టేషన్కి వచ్చి ఈ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ బస్సులో ఇప్పుడు ఉన్న కెపాసిటీ ప్రకారం అండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఆక్యుపెన్సీకి మేము ఏర్పాటు చేస్తున్నాం అంతకుమించి వారు ప్రయాణం చేయడానికి వీల్లేదు ఇది ఆన్లైన్ రిజర్వేషన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఒకవేళ ఈ ఇరవై సర్వీసెస్ కూడా ఇప్పుడు మేము ఆన్లైన్ రిజర్వేషన్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామండి రాత్రి కానీ రేపు వాళ్ళ ప్రయాణ టైంకి ఈ ఆన్లైన్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాము ఆన్లైన్లో కనుక ఒకవేళ సీట్స్ రిజర్వ్ అయిపోతే అదనంగా సర్వీసెస్ కూడా వారి సౌకర్యం కోసం మేము ఏర్పాటు చేస్తాము కాకపోతే మరొకసారి ప్రయాణికులందరూ మా విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని అత్యవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రమే చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము మా దగ్గర ఇప్పుడు వీళ్ళు ఆన్లైన్ రిజర్వ్ చేసుకున్నటువంటి ఆ టికెట్ వెరిఫై చేసేటువంటి వారు వారికి విజిబుల్గా ఏమైనా ఈ దగ్గు అటువంటి ఏమైనా సూచనలు ఏమైనా ఉంటే వారిని మేము డిస్కరేజ్ చేస్తామండి వాటికి మా ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిబ్బందిని మా ఏర్పాటు చేస్తామండి బస్ దగ్గర వాళ్ళ టికెట్ వెరిఫికేషన్ చేసేటప్పుడే మాకు విజిబుల్గా సింటమ్స్ ఉన్నటువంటి వారిని మేము ప్రివెంట్ చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి నిలిచిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271